వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ ఉరుకుటు రామచంద్రరావు, సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. అనంతరం ఆటల పోటీలో గెలుపొందిన మహిళలకు గాను బహుమతి ప్రదానం చేశారు. అనంతరం మహిళలకు సాల్వాతోని సత్కరించారు. ఈ సందర్భంగా ఉరుకుటు రామచంద్రరావు, సతీమణి లక్ష్మి మాట్లాడుతూ 2024లో మన మహిళలందరూ మళ్లీ జగననే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీతల అరుణ, మంత్రి మంజుల, వియ్యపు ఉమాదేవి, నిర్మలారెడ్డి, కటికల కల్పన, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలందరికీ పెద్దపీట వేశారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, రుణమాఫీ, 9 రకాల పథకాలు వేశారు. ఇవన్నీ మళ్ళీ రావాలంటే మన సీఎంగా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అక్కడ ఎంపీగా నించున్న బొత్స ఝాన్సీ గారిని కూడా మనం గెలిపించుకోవాలి. అలాగే ఇక్కడ నించున్న గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఉరుకుటి రామచంద్రరావు గారిని కూడా మనం గెలిపించుకోవాలి. మళ్ళీ అత్యధిక మెజార్టీతోని మన చంద్ర గారిని గెలిపించుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి రావాలి.